వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శనివారం సందర్భంగా శ్రీ శని మహాత్మునికి ప్రత్యేక పూజలు. వాళ్ళకు వచ్చేవాళ్ళకు కూడా జాగ్రత్త అవ్వాలండి. ముందరి నుంచి వచ్చేవాళ్ళకు కూడా మీరు ముందరికి వచ్చేదని బాగుంటుంది. వెనకాల పోవాలి, వెనకాల దేవుని దర్శనం చేసుకోవాలి కదా. నేడు పట్టణంలోని కోర్ట్ ఆవరణంలో మెగా లోకగల కార్యక్రమం ఘనంగా నిర్వహణ. న్యాయమూర్తులు శ్రీమతి భారతి గారికి, శ్రీ రమణారెడ్డి గారికి, న్యాయవాద సంఘ సభ్యులందరికీ, కార్యక్రమ విలేకరులకు, మీడియాకు, కార్యకర్తలందరూ కూడా న్యాయవాద సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరుపుకుంటున్నాము. మేము సుప్రీంకోర్టు నుంచి కింద దిగువన కోర్టు వరకు అందరూ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను అనుసరించి ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా అట్టడుకునున్న ప్రజలందరికీ కూడా న్యాయ సేవలు అందించేదానికి ఇటు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్ లిటిగెంట్ కూడా వచ్చి దీనికి సంబంధించిన పోలీసు, రెవెన్యూ, ఇతరత్ర ఆఫీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పాల్గొని గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సివిల్ తగాదాలు కానీ ఇతరత్ర కోర్టు పరిధిలో వచ్చే క్రిమినల్ తగాదాలను కూడా పరిష్కరించుకునేదానికి మెగా లోకదళతో చాలా సహాయపడుతుంది మీకు అందరూ. అదేవిధంగా ఈరోజు మీకు ఏదైతే రాజీ అయిన తర్వాత అవార్డు ఏదైతే ఉంటుందో మీకు ఈరోజు ఇక్కడికిక్కడే మీకు ఇవ్వటం కూడా మేము ప్లాన్ చేసాం ఆల్రెడీ. అది కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు సావధానంగా చక్కగా మీ సమస్యతో వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మన సమస్యకు మాట్లాడకుండా పరిష్కారం కనుక మనం మాట్లాడగలిగితే అప్పుడు అయినంత త్వరగా మనం కేసులు చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి కూడా మనం జరిగినటువంటి సమస్యని మళ్ళీ మాట్లాడుకుంటే కనుక మనం కూర్చుంటే మనకి వెనక ఉన్నటువంటి మెడికల్ పబ్లిక్ని అంటే వెనక ఉన్నటువంటి కేసులు పరిష్కరించడంలో మనకు ఆలస్యం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించాలి. నీకు కోపం వచ్చినప్పుడల్లా, ఎవరి మీద కోపం వస్తే
ఒక గోడ పెట్టి ఆ చీర కొట్టు అంటే మేకులు కొట్టు అని చెప్పేసి కొన్ని మేకులు ఇచ్చాడు. ఇస్తే ఫస్ట్ ఒకరోజు ఒక 20 మేకలు కొట్టాడు, తర్వాత ఒక 15, తర్వాత 10, ఆ రకంగా మొత్తం చేసి తండ్రి దగ్గరకు వచ్చి చెప్పాడంట కొడుకు, నాన్న మీరు ఇచ్చినటువంటి మేకులు అన్నీ అయిపోయింది అని చెప్పాడు. సరే మంచిది, అయితే నీకు చాలామంది మీద కోపం ఉన్నట్టుంది అని చెప్పి ఒక పంజి వేసినటువంటి చీరలు మొత్తం మళ్ళీ వెనక తీయటం అంటే పీకేమని చెప్పి చెప్పాడట. సరే అని చెప్పేసి చీరలు మొత్తం పీకేస్తూ ఉంటే కొన్ని చీరలు పీకటానికి కొద్దిగా కష్టపడాల్సి వచ్చిందట. అయినా ఎనిహో ఏదైనా కానీ చీరలు అన్నీ పీక్కుని వచ్చిన తర్వాత తల్లి దగ్గర తీసుకొచ్చి నాన్న నేను చీరలు మొత్తం పీకేశాను అన్నాడు. అప్పుడు ఉన్నటువంటి గోడ ఎలా ఉందని అడిగాడట తండ్రి. అన్ని రంధ్రాలు పడి ఉందని చెప్పి చెప్పాడు. అప్పుడు తండ్రి అన్నాడట కొడుకుతో, ఏమనంటే మనం ఒక వ్యక్తిని ఒక మనిషిని ఏదన్నా మనం అనేటప్పుడు కోపంలో ఏదన్నా అనేటప్పుడు ఏదైతే మేకు కొట్టామో అంత సులువుగా మనం మాట అనగలం, కానీ తర్వాత సారి చెప్తాం అప్పుడు కొద్ది కష్టంగా ఉంటుంది అర్థం ఉంటుంది. అంటే చీరలు పీకేటప్పుడు మనం కొద్ది కష్టం ఎలా అయితే కూరుకున్నదో ఆ రకంగా మనం కొద్ది కష్టంతో సారి చెప్తాం, కానీ చీలకి అదే గోడకి రంధ్రం ఎలా అయితే పడిందో ఎదుటి వ్యక్తి యొక్క మనసుకి బాధ అనేది అలా కలుగుతుంది, దాన్ని మనం పూడ్చలేమని చెప్పి అన్నాడట. కాబట్టి మాట అనేది తూట, ఒకసారి కనుక వదిలేస్తే మళ్ళా తిరిగి మనం తీసుకోగలమా? తీసుకోలేము. కాబట్టి మంచిగా చెడు ఏదో ఒకటి క్షణిక ఆవేశంలో మనం ఏదో ఒక చిన్న మాట మనం కూలిన తర్వాత అనిన తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క మనసుని కనుక గాయపరిస్తే మనం దాన్ని తిరిగి కూర్చలేము. కానీ మన సమస్య గురించి మాట్లాడే కంటే మనం కావాల్సింది పరిష్కారం. ఇక్కడ వచ్చింది పరిష్కారం కోసమే, పరిష్కారం కూడా న్యాయబద్ధమైన పరిష్కారం. పరిష్కారం తీసుకే కనుక మనం ఆలోచిస్తే మనం, ఎందుకంటే మనిషి నవ్వుతూ ఉంటే అందంగా కనిపిస్తాడు, అదే కనుక ఎదుటి వ్యక్తి నవ్విస్తూ ఉంటే మనిషి ఆనందంగా ఉంటాడు, అది కాకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు. అందం అనేది అతని యొక్క ఇండివిజువాలిటీ, కానీ ఆనందం అనేది కుటుంబంలో అందరి మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఉంటే ఆనందం ఉంటుంది. సంతోషం అంటే మనం ఇల్లు, అదేవిధంగా మన ఊరు, మనం చుట్టుపక్కల అందరం కనుక సంతోషంగా ఉంటే అదే మంచి హ్యాపీగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ. నేడు భీమగనపల్లి మరియు పట్టణంలో పలు వార్డులలో జనసేన సైనికుల తరంగం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన జనసేన సైనికులు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తరంగం కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు చిన్నారాయల్ గంగా జైభీం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన తరంగం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తోపు మండలంలో సుమారు 60 ఇళ్లలో జనసేన సిద్ధాంతాలు మరియు జనసేన మేనిఫెస్టో విషన్ డాక్యుమెంట్ జన సైనికుల ద్వారా అందరికీ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుమ్మను నియోజకవర్గ జన సైనికులు మంజు, మణికంఠ, హరి, కాళేశ, లోకి, సుబ్బు, ఈశ్వర్, వెంకి, హేమంత్ రాయల్, సూరి తదితరులు జనసేన నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలు నేర్పించి దేశం అభివృద్ధి అయిందా చేయాలని చెప్పి ముఖ్య ఆశయంతో పనిచేస్తాం. మేము కూడా ఈ జన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకుపోయి డోర్ డోర్న ఈ యొక్క సిద్ధాంతాల్లో పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చి తెలియజేస్తున్నాము. ఇప్పుడున్న పార్టీల వల్ల వాళ్ళకి ఇసుకుతిపోయినారు ప్రజలు. ఈ కొత్త పార్టీ కన్నా మీరన్నా చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారు, ఖచ్చితంగా చేస్తామని ఈరోజు మా నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క బోరస మాకు ఇవ్వడం జరిగింది. ఈ బోరస ఇవ్వడం జరిగింది దీని తరఫున ఆయన తరఫున మేమంతా కూడా పార్టీని బలపరిచి ప్రజల్లోకి పోయి ప్రజల నష్టాలు కష్టాలు పేదరికం లేకుండా పూర్తిగా నిర్మూలించాలని ఈ జనసేన పార్టీ కోసం పోరాడుతున్నాము. మీరంతా కూడా కలిసి ఈ పార్టీకి ఓటేసి గెలిపించి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. తరంగం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలోనూ రూట్ లెవెల్లో జనసేన కార్యకర్తలు అందరినీ కదిలించి ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు ప్రజాస్వామ్యం ప్రతి ఒక్క కార్యకర్త జన సైనికుడు ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిపి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి మన ఉంగును నేతలో ఉన్న ప్రతి ఇంటికి పోయి ఇంటికి వెళ్ళి జనసేన మేనిఫెస్టో వివరించాలనే ఉద్దేశంతో ఈ జనసేన తరంగం కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని గత 3 రోజులుగా మన జనసేన
పుంగును నేతృత్వ అసెంబ్లీ పర్యవేక్షకుడు కానీ అలాగే మండల పర్యవేక్షకుడు కానీ అందరూ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ రెండు రోజులు కూడా వీకెండ్స్ కాబట్టి ఇంకా ప్రతి ఒక్కటి మెసేజ్ రాని వాళ్ళు కూడా దయచేసి అందరూ ముందుకు వచ్చి మీటింగ్ తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పరంగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జనసేన తరంగం నాలుగో రోజు మన పుంగనూరు నియోజకవర్గంలో బింగానపల్లిలో ప్రారంభించడం జరిగింది. ప్రజల నుండి చాలా అపూర్వమైన అమోఘమైన స్పందన వస్తుంది. ఈ నాలుగో రోజు మన కార్యక్రమానికి ఈ 5 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అయినటువంటి మన వైఫోర్ మహేష్ కూడా అటెండ్ అయ్యారు. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు కొన్ని సమస్యలు కూడా ప్రజల నుండి మేము విన్నాము. వాళ్ళ సమస్యలకి చాలా వర్ణాతీతము, అందుకనే ఆ సమస్యలను కూడా పరిష్కారం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూసి మన మేనిఫెస్టోలో అద్భుతంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ మేనిఫెస్టో ద్వారా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు రేపు ఇంకా మన జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై జన. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై భారత్, జై భారత్, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ ఆదేశాల మేరకు జనతరంగం కార్యక్రమం మూడవ రోజు ప్రారంభించడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా జరుగుతోంది. మూడవ రోజు ఈ రోజు తోపటంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆదేశాల మేరకు ఏమి చెప్పినా చేయడానికి మేము అన్ని విధాలా రెడీగా ఉంటాము. అంతేగాని పుంగనూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఎవరే గాని నియోజకవర్గ ఇన్ఛార్జీలు గాని, నియోజకవర్గ కోఆర్డినేటర్లు గాని, మండల ఇన్ఛార్జీలు గాని, పట్టణ ఇన్ఛార్జీలు గాని, రూరల్ ఇన్ఛార్జీలు గాని ఏ ఒక్కరికి కూడా పార్టీ నియమించలేదు. ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలకు గాను ఒకే ఒక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ స్వయానా ప్రకటించారు. అలా ప్రకటించిన ఎడల, పార్టీ ఆదేశాల మేరకు ప్రకటించిన ఎడల ప్రతి ఒక్కరికి ఒక నోటీస్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది. అఫీషియల్ గా వస్తుంది. నోటికి వచ్చినట్టు వీళ్ళు ఇష్ట ప్రకారము నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, రాజంపేట ఇన్ఛార్జీలు అన్నీ పెట్టుకోవడము చాలా బాధాకరము. దీని ద్వారా ఏమవుతుందంటే ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ లేకుండా ఒకరికొకరు విభాగాలు తెంచుకొని ఒకరికొకరు 2 గ్రూపులు 3 గ్రూపులుగా చేయడం జరుగుతుంది. దానివల్ల ఇదందరూ ఒక మీరందరూ ఒక మైండ్ లో పెట్టుకొని నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ ఎవరికి ఎవరు ఒక కోఆర్డినేటర్లుగా వ్యవహరించండి. అంతేగాని అందరూ కలిసి పనిచేయాలనేసి ఈ కార్యక్రమం ద్వారా నేను మీ ముందు ఈ విషయం చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన మేనిఫెస్టో గాని, సిద్ధాంతాలు గాని, ఆయన ఆశయాలు గాని, పవన్ కళ్యాణ్ గారు రేపు అధికారంలోకి వస్తే ఎలా ప్రభుత్వం ఎలా నడిపిస్తాడు, ఈ జరుగుతున్న ఈ ఇలాంటి ఇప్పుడున్న జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా మార్పు తీసుకొస్తామనేసి తద్వారా తెలియజేయడం కోసం ప్రతి ఇంటికి ఇంటింటి జనసేన కార్యక్రమము ఇప్పుడు ఇక్కడ తోపమఠం నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇది అయిపోతానే కపాడు మెట్టపల్లికి వెళ్లేసి అక్కడ కూడా ప్రారంభిస్తాము. ఈ రోజు, రేపు, ఎల్లుండి, సోమవారం, రేపు తరంగం కూడా క్లోజ్ అవబోతుంది. రేపు లాస్ట్ డేట్. రేపే కాకుండా ఎల్లుండి ఇంకా వారం 10 రోజులు కూడా ఈ కార్యక్రమం పొడిగిస్తా ఈ ముందుకు తీసుకెళ్తామని పార్టీ బలోపేతానికి మా వంతు కృషిగా ప్రతి ఒక్క విషయంలోనూ పార్టీకి మేము సహాయ సహకారాలు అందిస్తామనేసి విధంగా నేను తెలియజేసుకుంటాను. జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్. ఎరుక కులస్థల సమావేశం ఘనంగా విజయం. ఏ కలవే జిల్లా.
మున్సిపల్ కార్యాలయం నందు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సంకల్ప సొసైటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహణ. షాలతో సమ్మానించి పులాహారం వేసిన కల్లూరు టీడీపీ నాయకులు. నేడు పులిచెర్ల మండలం కల్లూరు పంచాయతీ నాయకులు అలీ ఇన్ఛార్జ్ స్టేట్ ప్రెసిడెంట్ గుండాల బాబు, ఈఎం రత్నం డిస్టిక్ సెక్రటరీ నారాయణ, పులిచెర్ల ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ మునిరత్నం, సతీష్ చిట్టిబాబు, మధు సునీత కుమారి తదితరులు మర్యాద పూర్వకంగా పుంగనూరు ప్రజాభవన్ నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డిలను పూలహారంతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఇంతటితో ఐటీ వార్తలు సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.